తరిగిపోతున్న బల్ద్య ఆదాయాన్ని పటిష్టం చేసే దిశగా అధికారులు సంస్కరణలు చేపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1900 కోట్ల రూపాయల ఆస్తి పన్ను లక్ష్యంలో వరుస ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపిన దరిమిలా వచ్చే నెల చివరిలో ఎర్లీ బర్డ్ పథకం మరోసారి అమల్లోకి తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులో సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి గణనీయమైన రాబడిని సాధిస్తుంది. ట్రేడ్ లైసెన్స్ల ఫీజు ద్వారా ఏటా 50 కోట్ల రూపాయల మేర వసూలయ్యేది. కానీ సీలింగ్ విధానంతో పెద్ద దుకాణదారులు దారిలోకి తీసుకువచ్చి గతంలో కంటే అదనంగా మరో 20 కోట్ల రూపాయల ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చి కుండడంతో గమనార్హం.